కానీ ఇప్పుడు అన్నిటికీ పరిహారంగా నువ్వు నా చివరి రోజుల్లోనైనా నా దగ్గరకు వచ్చి మనశ్శాంతిని కలిగించావు. అది నా పూర్వజన్మ సుకృతం. నిన్న ఇంట్లో నుంచి గెంటేసిన విషయం తెలిసి నేను దేవకి ఎంతో బాధపడుతూ నీకోసం ఎదురు చూస్తున్నా. జరిగింది ఏదైనా నువ్వు తప్పు చేయవని మాకు బాగా తెలుసు. నీ కష్టాలన్నీ తీరిపోయే రోజు తప్పుకొస్తుంది. ఆ భగవంతుడు నీకెల్లప్పుడూ తోడుగా ఉంటాడు. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఈ ఇల్లు మాత్రం నీది కదా. నీకోసం ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? ఏంట్రా నీ విన్నదంతా? ఎరా నువ్వురా. ఎవరిదేవా కాకినాడ అమ్మాయి? నీకు అమ్మాయికి సంబంధం ఏంటి? అది నీకు అనవసరం. తెలియాలి, తప్పకుండా తెలియాలి. నువ్వంటే నాకు ప్రాణం. నిన్ను ఇంట్లోంచి బయటికి పంపించేశారన్న విషయం విని 18 సంవత్సరాలుగా ఆ గుమ్మం తొక్కని నేను నీకోసం వెళ్ళాను. కేవలం నీకోసం వెళ్ళాను. అక్కడికి వెళ్ళి మీ నాన్న కాళ్ళు పట్టుకున్నాను. కానీ ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఈ లోకంలో నచ్చనివాడివి నువ్వొక్కడివేనంట. వాళ్ళేమైనా చెప్పని, నీకోసం నేను ఏమైనా చేయడానికి సిద్ధం. నాతోనైనా నిజం చెప్పు. ఎవరు అమ్మాయి? అది నీకు అనవసరం అని చెప్పాను కదా. సేమ్ ఇంజెక్షన్ కంటిన్యూ చేయండి. ఇంకో గ్లూకోజ్ పెట్టండి. ఓకే సార్. వీరయ్య నువ్వు నాతో రా. శ్రీజ అన్నయ్య అమ్మకి తెలివి వచ్చినప్పుడు 2-3 సార్లు నిన్ను అడిగింది. ఇప్పుడే మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అయినా నువ్వు ఒక్కసారి పిలిస్తే అమ్మ మాట్లాడచ్చు. పిన్ని సవా నాయనా. నీకేం కాదు, నువ్వేం బాధపడకు. నా అన్నగారు బాగున్నారు. మా గురించి నువ్వు ఆయన్ని బాధ పెట్టద్దు. మీ నాన్నగారి పరువు ప్రతిష్టలు పోకుండా శ్రీజ ఆయన కూతురని ఎవరికీ తెలియకుండా ఎన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చాను. ఇక నా వల్ల కాదు నాయన. శ్రీజకి నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. దాన్ని శ్రీజకి నేనున్నాను. సంతోషం నాయన. శ్రీజ ఎవరని మీ నాన్నగారితో ఎప్పుడూ చెప్పనని నాకిచ్చిన మాటని నువ్వు నిలబెట్టుకోవాలి. ఇంకా ఏ మందులు ఇచ్చినా ప్రయోజనం లేదని డాక్టర్ గారు చెప్పారు. అయితే వెంటనే వేరే ఏదైనా హాస్పిటల్.
అదిరిపోద్దిరా ఫుల్లుగా కొట్టి తందా నాన్న చెప్పేస్తే. ఎరా ఏంది, నేనేరా మోనార్క్, నేనెవరు? ఆనందించరా మైకం తోటి స్వర్గాన్ని నేడే పట్టేసా. ఆనందించరా మైకం తోటే స్వర్గాన్ని నేడే పట్టేసా. హే అదిరిపోద్దిరా ఫుల్లుగా కొట్టే తందా నాన్న చెప్పేస్తే. ఆనందించరా మైకం తోటే స్వర్గాన్ని నేడే పట్టేసా. ఒకిరిగాళ్ళకు ఒకిరి నేనే, నా ముందు ఆటలు సాగబుల్లే. ఎవడా నాయాల ఎరవా నాయాలు నాకెదురొచ్చేటి దమ్మున్నాడు. ఊగిరిగాళ్ళకు ఊగిరి మేమే, మా ముందు ఆటలు సాగబుల్లే. ఎవడా నాయాలు ఎరవా నాయాలు మనకెదురొచ్చేటి దమ్మున్నాడు. అదిరిపోద్దిరా ఫుల్లుగా కొట్టి తందా నాన్న చెప్పేస్తే. ఆనందించరా మైకం తోటి స్వర్గాన్ని నేడే పట్టేసా. నాకంతా తెలుసురన్న అంబారం చుట్టి వచ్చా, నాదారి కడ్డు వస్తే చంపుతా. పక్కొన్ని నమ్మొద్దన్న పగవాడు పొండొద్దన్న ఎవడే నమ్మి గిల్లాడా ఏసేద్దాం. మాకంతా తెలుసురన్న అంబారం చుట్టి వచ్చా, మాదారి కడ్డు వస్తే చంపుతా. పక్కొన్ని నమ్మొద్దన్న పగవాడు పొండొద్దన్న ఎవడైనా మిగిలాడా ఏసేద్దాం. అదిరిపోద్దిరా ఫుల్లుగా కొట్టి తందా నాన్న చెప్పేస్తే. ఆనందించరా మైకం తోటి స్వర్గాన్ని నేడే పట్టేసా. దిద్దిన తయ్యందారా తగిలిందంత ఎందా, దిద్దిన తయ్యందారా తగిలిందంత, దిద్దిన తయ్యందారా తగిలిందంత ఎందా, దిద్దిన తయ్యందారా తగిలిందంత. మీరు చేస్తున్న ఈ గోళ పక్కింటి వాళ్ళకే కాదు ఊరంతటికి వినిపిస్తుంది తెలుసా? ఇంతకాలం సహించాను, ఇవన్నీ ఇక్కడ కుదరవని ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు వినిపించుకోవడం లేదు. ఈ రాత్రి నిన్ను బయటకు పంపించి వాళ్ల ముందు నీ పరువు తీదల్చుకోలేదు. ఇంకోసారి ఇలా ప్రవర్తించావో? ఇంకోసారి చేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావని అడుగుతున్నాను. నడవరా బయటికి. నువ్వు తాగిన ముందే నీ చేతిలా చేయిస్తుందిరా. ముందు మా నాన్న శివరావు ఆత్మ ఇదంతా చేయిస్తుంది. ఆయన ఆత్మ శాంతించాలంటే ఈ కర్మ నేను చేయాల్సిందే. ఆ జన్మ శత్రువుని చంపటానికి పుట్టిన ప్రళయరుద్రుడు నేను. శత్రువు వాడే ఆ దేవ. ఆ దేవ అమ్మాయితో ఉన్న ఫోటోని నాన్సీ వాళ్ళ అన్నయ్యకి ఇచ్చింది నేనే. వాడిని ఇంట్లోంచి పంపించడానికి కారణం నేనే. నా సంహార తాండవం ఆ ఇంట్లో జరగబోతుంది. మధు నువ్వు? అవును నేనే. ఈ రోజుతో నీ కార్యక్రమాలన్నీ ఈ చెత్తను ముగించేస్తాను. ఈ రోజు నుండి ఈ ఇంటికి నేనే పెద్ద.
దేవన్నా ఏంట్రా మామయ్య మామయ్యని మామయ్య వాళ్ళ ఇంటిపైన మధు వాళ్ళు తాగి గొడవ చేస్తుంటే అడగటానికి వెళ్ళిన మామయ్యని మధు తన్ని కింద పడేశాడు. మామయ్య మీరేం బాధపడకండి. నేను బాధపడడం లేదయ్యా, నా పరిస్థితి చూసావుగా, నా మనసు పడే ఆవేదన. నువ్వు వాడిని చూసావా? లేదు, వాడు నా కళ్ళకి కనపడకూడదని కోరుకుంటున్నాను. వాడిప్పుడు ఊహించని విధంగా ఎంతో మారిపోయాడు దేవా. ఏదో తెలియక చేస్తుండొచ్చు, నా కోసం వాడిని క్షమించి వదిలే. వాణ్ణి నువ్వు ఏమీ చేయనని నాకు మాటివు. దేవా ఒకసారి నాతో రా.